ధర్మ అవగాహనం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. వాలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. మొలన నా మరొక ప్రశ్న మొలన, తారాబలాన్ని నమ్మడం కొందరిలో కనబడుతుంది కదా, మరి ధర్మం ఏమంటుంది? తారాబలాన్ని నమ్మేవారు చాలామంది మన సమాజంలో కనబడతారు, అలాగే రాశి ఫలాన్ని నమ్మేవారు కూడా చాలామంది మనకు కనబడతారు. కనుక పేపర్ అందుకోగానే ఆ రాశి ఫలాన్ని చూసేవారు మనం అర్హులుగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ అదృష్టాన్ని పరీక్షించే నిమిత్తం చివరికి మనిషి తన యొక్క బరువును తూచి యంత్రాల దగ్గర వచ్చే ఒక టికెట్లో తెచ్చిన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటాయి. ఇలాంటి నమ్మకాలు ప్రజలలో మనం అనేది చాలా పెద్ద ఎత్తున అనేది గమనిస్తూ ఉంటాం. ఏదేమైనప్పటికీ ఇస్లాం ధర్మం వీటి గురించి ఏమంటుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం హుదైబియా ఒప్పంద సందర్భంగా అక్కడ ఆయన విడుదల చేసినప్పుడు హుదైబియా ప్రాంతంలో మక్కా మదీనాకి నడుమ మధ్యన ఓ రాత్రిన వాన కురిసింది. మరుసటి రోజు ఉదయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం వారు సహాబాను ఉద్దేశించి, మీ ప్రభు ఏమన్నాడో తెలుసా అని ప్రశ్నించారు. దానికి సహాబా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు, మాకేం తెలీదు అని సెలవిచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వారు అన్నారు, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, ఈరోజు ఉదయం చేసిన నాదాసుల్లో కొందరు నన్ను విశ్వసించి నక్షత్రాలను తిరస్కరించారు, మరికొందరు నక్షత్రాలను విశ్వసించి నన్ను తిరస్కరించారు అని ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు. ఆ తర్వాత దాన్ని వివరణిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వారు అన్నారు, ఎవరైతే అల్లాహ్ కృపతో వాన కురిసింది అన్నారో వారు నన్ను విశ్వసించారు, నక్షత్రాలను తిరస్కరించారు, తారాబలాన్ని తిరస్కరించారు. మరెవరైతే ఫలానా నక్షత్రం మూలంగా వాన కురిసింది అన్నారో వారు నక్షత్రాలను విశ్వసించారు, నన్ను తిరస్కరించారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం వారు సెలవిచ్చారు. కనుక ఖురాన్ ఈ విషయంలో మనకు వహించే యొక్క మార్గదర్శకత్వం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ వ మిన్ ఆయాతిహిల్ లైలు వన్ నహారు వష్షమ్సు వల్ ఖమర్ లా తస్జుదు లిష్షమ్సి వలా లిల్ ఖమర్ వస్జుదు లిల్లాహి అల్లజీ ఖలఖహున్న ఇన్ కుంతుమ్ ఇయ్యాహు తఅబుదూన్. అల్లాహ్ సూచనలోని ఒక సూచన, రెయిన్ బవళ్ళు మరియు సూర్యుడు చంద్రుడు, అల్లాహ్ సూచనలోని ఒక సూచన ఇది. కనుక అల్లాహ్ అంటున్నాడు, లా తస్జుదు లిష్షమ్సి వలా లిల్ ఖమర్, మీరు సూర్యునికి కానీ చంద్రునికి కానీ సజ్దా చేయకండి, సాష్టాంగ ప్రణామం అనేది చెయ్యకండి. వస్జుదు లిల్లాహిల్లది, వాటిని సృష్టించిన అల్లాహ్ కర్తకు మాత్రమే, అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే మీరు సజ్దా చెయ్యండి, నిజంగా మీరు అల్లాహ్ను ఆరాధించే వారే అయితే. కాబట్టి ఇలాంటి యొక్క తారాబలాన్ని నమ్మడం కానీ రాశి ఫలాన్ని నమ్మడం కానీ ఇస్లాం యొక్క విశ్వాసాలకు పూర్తి విరుద్ధం. కాబట్టి మనం అటువంటి యొక్క నమ్మకాలకు అడు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మొన్న మరి ఒక ప్రశ్న, కుతుబ్ నక్షత్రం గురించి కొందరు పరిపరి విధాలుగా చెప్తుంటారు, ఇందులో నిజం ఎంత? కుతుబ్ నక్షత్రం అంటే మనం తెలుగులో దీన్ని ధ్రువ నక్షత్రం అంటాం. ధ్రువ నక్షత్రానికి సంబంధించిన పూర్వపరాలు అనేవి, దాని చరిత్ర అనేది కాస్త దీర్ఘమైనది, ఆ వివరాలకు మనం వెళ్ళడం లేదు. అయితే ఇదే అవిశ్వాస పోకడ ముస్లింలలో కూడా వచ్చింది. కనుక ముస్లింలలో కొందరు ఎటువైపు అయితే కుతుబ్ అంటే ధ్రువ నక్షత్రం ఉంటుందో ఆ దిశగా మంచపు కాళ్లను వారు చేయడం అనేది చెయ్యరు. అలాగే వారి ఈ నమ్మకాన్ని బలపరిచేందుకు వారు ఒక కథను సృష్టించుకున్నారు. ఆ కథ ఏమిటంటే, నౌజు బిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని జ్యోతిగా చేసి ధ్రువ నక్షత్రం అంటే కుతుబ్లో ఇన్నేళ్ల పాటు ఉంచాడు అన్నది ఆ కథ. అయితే ఇలాంటి విషయాలకు ధర్మం అతీతం అన్న విషయాన్ని మనం గమనించాలి. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.